ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ సోమవారము కయ్యీను హేబేలు మీదికి దూకి అతనిని చంపెను మొదటి పట్టణము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవై ఐదవ వచనము మొదటి పట్టణము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవై ఐదవ వచనము ఆదాము ఏవాను కూడెను ఆమె గర్భవతి అయి కయీనును కనెను దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను తరువాత ఆమె కయ్యీను తమ్ముడు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యీను సేద్యగాడు కొంతకాలము గడిచిన తరువాత కయ్యీను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివచ్చెను హేబేలు కూడా మందలో పుట్టిన తొలిచూలు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను కానీ కయ్యీను కానుకను త్రోసిపుచ్చెను కావున కయ్యీనునకు మిక్కిలి కోపము వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనెను ప్రభువు కయ్యినుతో కోపముతో చిన్నబోతివేళ మంచి పనులు చేసినచో తలెత్తుకొని తిరగగలవు చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మృంగజూచును కాని నీవు దానిని అణగద్రొక్కవలెను అనిను ఒకనాడు కయ్యిను మనమిద్దరము పొలము వెళ్ళుదము రమ్ము అని సోదరిని అడిగెను అక్కడికి వెళ్ళిన తరువాత కయ్యిను హేబేలు మీద పడి అతనిని చంపెను నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని ప్రభువు కయ్యీనును అడిగెను దానికి కయ్యీను నాకు తెలియదు నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పెను దానికి ప్రభువు నీ వెంత పని చేసితివి నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరచినది ఈ భూమిపై నీవిక నిలువరాదు నిన్ను శప్పించుచున్నాను నీవెంత సాగు చేసినా ఈ నేలలో పంటలు పండవు పారుబోతువై దేశద్రిమ్మరివై బ్రతికెదవనెను కయ్యేను ప్రభువుతో నేనింత శిక్ష భరింపజాలను ఈనాడిక్కడ నుండి నన్ను వెడలగొట్టితివి నేనిక నీ కంటికి కనబడకుండా దాగుకొనవలెను పారుబోతునై దేశద్రిమ్మరినై తిరగవలెను తిరగవలెను ఎదురుపడినవాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును అని పలికెను అంతట ప్రభువు అతనితో కయ్యేనును చంపిన నాడు ఏడంతల దండన పాలగును అనిను ఇట్లని దేవుడు కయీనునకు ఎదురు పడినవాడు ఎవడును అతనిని చంపకుండుటకు అతనిపై ఒక గురుతునుంచెను ఆదాము మరల భార్యతో కూడెను ఆమెకు ఒక కొడుకు పుట్టెను కయీనును చంపిన హేబేలునకు బదులుగా దేవుడు ఇంకొక బిడ్డను నాకిచ్చెను అని తలంచి ఆమె తన కుమారునికి షేతు అను పేరు పెట్టెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదమూడవ వచనము వరకు కొందరు పరిశెయులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని కోరిరి అందులో ఆయన వేదనతో నిట్టూర్చి ఈ తరము వారు ఎలా ఒక గురుతును కోరుచున్నారు వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఆయన అచట నుండి పడవనెక్కి సరస్సు ఆవిలి తీరమునకు సాగిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక